మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. జువ్వికుంట క్రాస్ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కే అగ్రహారం పెద్ద అలవలపాడు మీదుగా సాగుతోంది. కే అగ్రహారం వద్ద సీఎం జగన్ కు భారీ ఎత్తున స్వాగతం పలికారు. భారీగా క్రేన్స్ పెట్టి 10 గజమాలతో స్వాగతం పలికారు. సీఎం జగన్ ను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి భారీగా జనం తరలి వచ్చారు. అనంతరం పెద్ద అలవలపాడు, కనిగిరి, పెద్ద అరికట్ల, చిన్న అరికట్ల మీదుగా యాత్ర కొనసాగుతుంది. మూగ చింతల మీదుగా కోనకమెట్ల క్రాస్ చేరుకుని సాయంత్రం బహిరంగ సభలో పాల్గొని సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. దెందులూరుకు చెందిన పలువురు టీడీపీ, బీజేపీ నేతలు వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ప్రకాశం జిల్లా జువ్వికుంట క్రాస్ వద్ద టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్, ఏపీ గౌడ సంఘం అధ్యక్షులు చెలమోలు అశోక్ గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ భానుప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, జిల్లా గౌడ సంఘం నేత ఎం వరప్రసాదులు సీఎం జగన్ సమక్షంలో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ డివిఆర్ చౌదరి, డీసీసీ కార్యదర్శి సిహెచ్ కిరణ్లు కూడా వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. అటు బీజేపీ పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు పొన్నూరు శంకర్ గౌడ్ కూడా జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్.